विजिलेंस कमीशन, ऑल प्रोमिनेंट न्यूज एजेंसीज ऑफ इंडिया लाइक पीटीआई, एएनआई, कुछ अन्य एजेंसीज जो भी है, और ऑल प्रोमिनेंट मीडिया हाउसेस प्रिंट एंड इलेक्ट्रॉनिक, मैंने भेज देना शुरू कर दिया है, जा रहा है। आपके ऑफिसों में भी पूरा पहुंच रहा होगा या पहुंच गया होगा, पूरे देश में, वो किसी भी भाषा का हो, किसी भी राज्य का हो, along with the national dailies and national channels in all the vernacular tv channels and newspapers I have sent it, and I am sending to all the chief ministers of this country, and also I am sending to all the party presidents in this country, all party presidents I have sent it. Ja raha hai, mere khayal se kal subah tak sabhi ko pahunch jayega ya kal dopahar tak pahunch jayega. भेज दिया है हमने, उसका प्रक्रिया शुरू हो गया है. ఎందువల్ల ఇంతమందికి పంపాల్సిన అవసరం? ఈ దేశ ప్రజాస్వామ్యంలో భాగస్వాములై పనిచేస్తున్న ప్రతి వ్యక్తి ఈ ఘాతకాన్ని తెలుసుకోవాలి. ఈ దురాగతాలు, ఈ ఘాతకాలు, సందర్భాలు ఉంటాయి, చాలా ఉంటాయి, చాలా చూసినాం. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండే రోజులలో వారు బంగ్లాదేశ్ యుద్ధం గెలిచిన తర్వాత దేశ ప్రజానికం బ్రహ్మరథం బట్టి అద్భుతమైన విజయాన్ని చేకూరిస్తే ఆ రోజున్న వాళ్ళందరూ కూడా షీ ఇస్ ఇన్విన్సిబుల్, ఆమెను ఎవరేం చేయలేరు, ఇంకా ఆమెకు ప్రత్యామ్నాయం రాదు ఈ దేశంలో అని భావించే తరుణంలో ఒక చిన్న పొరపాటు వల్ల, ఎమర్జెన్సీ విధించడం వల్ల ఏ రకమైన శిక్ష ప్రజలు ఇందిరాగాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి విధించడం మనం అందరం చూసినాం. మన కళ్ళ ముందు జరిగిన చరిత్ర. ఏ విధంగా జయప్రకాశ్ నారాయణ గారి మూమెంట్ వచ్చిందో, విద్యార్థి లోకం, యువలోకం ఏ విధంగా స్పందించి ఆ రోజు కథానాయకులై మొత్తం ప్రజలను నడిపినరో, ఉద్యమానికి నాయకత్వం వహించినరో, ప్రెస్ మీద కూడా ఆంక్షలు పెట్టి రాయకుండా చేసి ఎన్ని చేసినా కూడా అన్ని రకాలుగా పోరాటం చేసి దాదాపు సంవత్సరంన్నరపాటు అనేక మంది లక్షలాది మంది నాయకులను అక్రాస్ ద నేషన్ జైళ్లలో నిర్బంధించినా కూడా ఉద్యోగం ఆగలే, ఆ ఉద్యమం ఆగలే. అనేక మంది నాయకులు, మదన్ మోహన్ మాలమోయ మాలవీయ గారు, రామ్విలాస్ పాస్వాన్ గారు, మధు దండావత గారు, అనేక మంది పెద్దలు జైళ్లలో ఉండి గెలిచినారు లక్షల మెజార్టీతో. అంటే ప్రజలు తమ యొక్క అధికారాన్ని, తమ ప్రజాస్వామ్యాన్ని ఎవరు భంగం కలిగించాలని చూసినా క్షమించరు ఈ దేశంలో, ఎవరు శాశ్వతం కాదు. ఆ సోయి మరిచి, ఆ ఒళ్ళు మరిచి ఈరోజున్న బీజేపీ చేస్తున్న అరాచక కాండ, కిరాతకమైన రాజకీయ వ్యవహారం, జుగుప్సాకరంగా అసహ్యం వేసే విధంగా మీరు వింటున్నారు ప్రతిరోజు. స్వయంగా ప్రధానమంత్రే చెప్తారండి బెంగాల్ రాష్ట్రానికి వెళ్ళి, దీదీ ఆప్కే పార్టీకే ఎమ్మెల్యే హమారే టచ్ మే హే మేరే టచ్ మే హే చెప్పొచ్చున్నారండి భారతదేశంలో. ఎప్పుడైనా చెప్పినరా గత చరిత్రలో? ఏ ప్రధానమంత్రి అన్నా ఇంకో పార్టీ ఎమ్మెల్యేలు 40 మంది 50 మంది నాతో టచ్లోనే చెప్పంగా విన్నామా? ఏక్నాథ్ షిండేలను సృష్టిస్తాం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏక్నాథ్ షిండే వస్తారు, తమిళనాడులో ఏక్నాథ్ షిండే వస్తారు, విన్నామా ఇట్లెప్పుడన్నా? స్వయంగా భారతదేశ హోంమంత్రి వచ్చి మునుగోడు సభలో నెల రోజులలో ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. నాకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఫోన్లు వచ్చినాయి, ఏందండి నేను ఇంత దారుణంగా మాట్లాడతాడు? ఈ విన్నమా? ఈ చరిత్రలు ఎప్పుడన్నా కన్నమా? ప్రజాస్వామ్యంలో వాంఛనీయమా ఇది? ఇది ఎక్కడ దౌర్భాగ్యం? ఏం దౌర్జన్యం ఇది? ఇది ఖచ్చితంగా దీన్ని దేశ ప్రజా, దేశ యువత, దేశంలో ఉండే మీడియా దయచేసి ముక్త కంఠంతో ఖండించకపోతే నాకేంది అనుకుంటే అందరం పోతాం. నేను మంచిగున్నా కదా అనుకున్న ఎవరు మిగిలలే. ఒక క్రూరమైనటువంటి, విశృంఖలమైనటువంటి పద్ధతులలో జరిగేటువంటి దమనకాండను, రాజకీయ హననాన్ని అడ్డుకోకపోతే, నిలువరించకపోతే, ఎవరి పాత్ర వాళ్ళు వహించకపోతే దేశం యొక్క ఉనికి, దేశం యొక్క గరిమ అంతర్జాతీయ స్థాయిలో పోతుంది. ఒకసారి నేను చాలా ఉపన్యాసాలు ఈ మధ్య చెప్తా ఉన్నా, నాకు వార్తలు వచ్చినప్పుడల్లా, ఒకసారి దేశం దెబ్బతిన్నదంటే 100 సంవత్సరాలు పడుతుంది వెనకపోతామని నేను చెప్తా ఉన్నా, పదే పదే హెచ్చరిస్తా ఉన్నా. మనం మునుగోడు బహిరంగ సభలు కూడా చెప్పండి, ప్రజలకు అనేక సందర్భాలు చెప్తా ఉన్నా.
ఏ మరపాటన ఉండదు ఎప్పటికప్పుడు పరికించాలి తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి అని కూడా చెప్పుకుంటూ పోతాం మన రాష్ట్రంలో కూడా మీరు చూస్తున్న మాత్రం టచ్లు ఉన్నారు జిల్లాల వారి లిస్ట్ చెప్తారు ఈ జిల్లాకి ఇంతమంది ఉన్నారు అట్లా చెప్పొచ్చునండి వాంఛనీయమా ప్రజాస్వామ్యంలో ధర్మమా ఇది ఏం ప్రజాస్వామ్యం అసలు ఏం జరుగుతుంది ఏ అహంకారానికి ఏ అతి చాతలకు ఇది నిదర్శనం అండి ఇది సహించబడన్నా దేనికోసం సహించబడాలి ఎవరి కోసం ఇది ఏమన్నా జోకా తమాషనా ఏం దీని అనుకున్న వాళ్ళు ఎవరు ఏ బలాన్ని చూసుకొని ఏ మూకను చూసుకొని మాటలు మాట్లాడుతున్నారండి మీరు ఇప్పుడు చూస్తే మీరు నివ్వరపోతారు నేను చూపించే విషయంలో ఎంత ఘోరం అంటే గత నెలనే మీరు కొత్తగా మీరు అనుకుంటున్నారు కొత్తగా కాదు చాలా మంది విషయాలు తెలియదు ఎందుకంటే చెప్పలేం ప్రతిరోజు ప్రతిరోజు రన్నింగ్ కామెంట్ లాగా చెప్పలేం ఇట్లాంటి విషయాలు గత నెల లోపలనే ఇక్కడికి ఒక ఆయన రామచంద్ర భారతి అనేట ఆయన వచ్చి అనేక అటెంప్ట్స్ చేసి మా తాండూరు